వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి 4 ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి మేషరాశి వారు. మేషరాశి వారికి మీ రోజు మీ దయ స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తీసుకొస్తుంది. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు ఇస్తారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం చేయవచ్చు. వారి యొక్క అభిరుచిని నిలవడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ పిల్లలు మీతో గడుపుతూ ఉంటారు. అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు. డేట్ ప్రోగ్రామ్స్ విఫలమైనందువలన నిరాశలు ఎదుర్కొంటారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు జీవిత భాగస్వామితో గొడవపడతారు. అది తన పుట్టినరోజు గతంలో ఎప్పుడైనా మర్చిపోవడం వల్ల కావచ్చు లేక మరొకటి కావచ్చు, కానీ చివరికి అంత సర్దుకుంటుంది. మీరు బయటకు వెళ్ళి మీ స్నేహితులు లేక కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్తారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంటుంది. పూజాశూరు లేదా బలిపీఠంలో శంఖ ఉంచండి. మరియు మంచి ఆర్థిక జీవితం కోసం పూజించండి. వృషభ రాశి జాతకులకు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు ప్రశాంతి ఇస్తాయి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ రోజువారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటపడ వెళ్ళండి. మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుడు కాగలదు. ఈ రాశికి చెందిన వారు వారి యొక్క ఖాళీ సమయంలో పాత మిత్రులు కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామ్యం ఎప్పుడు లేంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. మీడియా రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి. కుటుంబ జీవితం సజావుగా నడుస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనే కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. ప్రేమక జీవితం ఆశను తెస్తుంది. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీ జీవితంలో వసంతం వంటిది. అద్భుతమైనటువంటి జీవితాన్ని మీ జీవిత భాగస్వామితో గడుపుతారు. మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసిని కలిసే ముందు తల మరియు శరీరాన్ని నూనెతో మద్దనం చేసుకోండి. మిథున రాశివారు. మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారి అలసటను నిర్లిప్తతను శమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జింగ్ తెస్తుంది. మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు, లేనితో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీరు మీ గ్రూప్లో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. మీపై అధికారి గమనించేలాగానే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రేమైన వారు పొందిన ప్రేమానురాగాలు ఉబ్బితబ్బింపులైపోతారు. మీ బెటర్ హాఫ్ ఈరోజు ఎంతో చక్కని రోజు గడుపుతారు. మెరుగైన ఆర్థిక అవసరాల కోసం మీ బూట్ల కింద 7 సాఫ్ట్ ర్యాంక్ పిన్స్ను ఉంచండి. కర్కాటక రాశివారు. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకరం కాగలవు. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. చాలా కాలంగా చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపాల్సిన రోజు. మీ పనిలో ఆర్థిక వృద్ధిమైన మార్పులు తీసుకురావడానికి మీ సహా ఉద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. మీ పూజ గదులు లేదా బలిపీఠంలో మీ కుటుంబ దేవత యొక్క రాగు విగ్రహం ఉంచండి. మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం రోజు ఆరాధించండి. సింహరాశి వారికి ఈరోజున కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండె నెప్పరంతో కోల్పోకండి. ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. మీ అపజయాలన్నీ పైకి ఎదగటానికి మెట్లు కానియండి. క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడిని సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీ భాగస్వాములు మీ ఆలోచనలను ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారాల్లో మెలకుగా అన్నీ గమనిస్తూ ఉండండి. ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థుల వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్లో చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. మీ బెటర్ హాఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. లేదంటే తనకు ప్రాధాన్యత లేదని బాధపడవచ్చు. మెరుగైన ఆర్థిక అవసరాల కోసం మీ బోర్డుల కింద 7 సాఫ్ట్ రాగ్ బీన్స్ను ఉంచండి. తర్వాత రాశివారు కన్యారాశి వారికి ఈ రోజున మీ సాయంత్రాన్ని మీ పిల్లలు ఉత్తేజం చేస్తారు. ఈరోజు వారి అలసటను నిర్లిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తి ఇచ్చి రీఛార్జింగ్ తెస్తుంది. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అతి అద్భుతమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాయి. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ తీర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటినీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లకు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం
పనులు చేస్తారు. కార్యాలయంలో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. లేనితో మీ ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉంది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు పునాది వేస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగట్టడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం. అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జేబులో ఎరుపు లేదా నారింజ వస్త్రంతో చుట్టబడిన చెక్క ఆపిల్ యొక్క మూలాలను ఉంచండి. తులారాశివారు, మీ దీర్ఘకాల అనారోగ్యానికి నువ్వుల వైద్యాన్ని వాడండి. అన్ని సమస్యలకు ఇది సర్వ రోగ నిరోధిని. త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది. మీరు ఎవరితో ఉంటున్నారు, వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టిన ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్కి గురి అవుతారు, అప్సెట్ అవుతారు. మీ ప్రేమను మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు. భాగస్వామి ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను అంటే వ్యతిరేక ఫలితాలను మరిన్నింటినీ సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలసుగా తీసుకొని ఉన్న మీపైన మీరే కోపంగా ఉంటారు. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా వస్తుంది. కుటుంబ ఆనందాన్ని పొందేందుకు 1.25 కిలోల బార్లీని గోశాల లేదా పశ్చాలలో ఇవ్వండి. వృశ్చిక రాశి వారికి రోజున శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగించబడతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేది, ఎక్కువ ప్రయోజనకరంగా ఉండగలదు. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రేమైన వారిని మీరు పంచగలిగేది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంలో ఆఫీసుల పని త్వరితగతిన అవుతుంది. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళటం నేర్చుకోండి. మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యున్నతమైనటువంటి క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. యువతల మధ్య ఆహార వస్తువులను పంపిణీ చేయడం ద్వారా కుటుంబం ఆనందంగా ఉంటుంది. ధనుసు రాశివారు, ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది హైటైం. ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైనటువంటి మార్గం. ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఈరోజు మీరు ధనార్జన చేయగలరు. మీరు చేసే సమయానుకూలం సహాయము ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా చేస్తుంది, అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీలో విశ్వాసం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కానవస్తుంది. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీరు కావలసిన సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలిస్తుంది. స్నేహితురాలు ప్రియునితో ప్రేమ బంధాన్ని బలపరచడానికి ఎల్లప్పుడూ వినాయక చిత్రాన్ని ఉంచండి. మకర రాశివారు, ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి. ఇది మీ సమస్యలకు పరిష్కారం చెప్పవచ్చు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. దుష్టపు ఆలోచనల నుంచి ఒకరు ఎవరో మీకు హాని కలిగించే రోజు, అలాగే మీకు తెలియగలదు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి వస్తాయి. మీ తెలివితేటలను మీ ప్రయత్నం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అని అనుకుంటారు, కానీ ట్రాఫిక్ అద్దె కన్నా మీరు అనుకున్నది విఫలం చెందుతారు. ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ప్రేమతో మిమ్మల్ని పోగొడతారు. మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలుబూట్లు దానం చేయండి. తరువాత రాశివారు కుంభరాశి వారికి ఈరోజున అందమైన సున్నితపు కమ్మని సువాసన వలె మీ కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. పిల్లలపై మీ అభిప్రాయాలను రొద్దటం వారిని కోపానికి కారణమవుతుంది. వారిని అర్థమయ్యేలా చెప్పడం మెరుగు, అప్పుడు వారు వాటిని అంగీకరిస్తారు. మొత్తం విషయపు ఆనందం అంతా ప్రేమలో పడ్డవారి మధ్యన కేంద్రీకృతమై ఉంటుంది. అవును, ఆ అదృష్టవంతుల మీరే. పనిలో అన్ని విజయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి. రోజంతా మీ మూడు చాలా బాగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు వచ్చినట్లుగా ఉంటారు. ఈరోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు, దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడుస్తుంది. దుర్గాదేవి యొక్క ఆలయంలో అందించే ప్రసాదంను పేద ప్రజలకు పంచుకుని మంచి కుటుంబ జీవితం సాధించండి. చివరిగా మీనరాశి వారికి ఈ రోజున మీకు మీ ఆరోగ్యాన్ని, రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలంత సమయం ఉంది. విదేశాలలో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధననష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు సెంటిమెంట్లను తెస్తాయి, అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటల్ని ఎక్కువగా పట్టించుకునే వారికి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. ఈరోజు భాగస్వాములు కొత్త పథకాలను, వెంచర్లను గురించి ఉత్సుకత ఉంటారు. సమయం ఎంత దుర్భరమైందో తెలుసుకుని దానిని ఇతరులతో గడపడానికి, ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీకు జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు ఈరోజు మీకు అద్భుతంగా మారుస్తాయి. ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టు యొక్క మూలాలపై నూనె పోయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.